సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండలంలోని పలుగుతండాకు చెందిన సురేష్ నాయక్ నరసాపూర్ గిరిజన గురుకుల కళాశాల ఇంటర్మీడియట్ చదువుకున్నాడు. పలుగుతండాలో సురేష్ నాయక్ నిర్మించుకున్న రేకుల ఇల్లు కూలిపోవడం జరిగింది. దీంతో ఇంట్లో ఉన్న ధాన్యాలు బట్టలు అన్ని తడిసిపోయినాయి. సాటి మిత్రుడికి సాయం చేయాలని ఇంటర్మీడియట్ నరసాపూర్ బ్యాచ్ సహకారంతో జీవీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి పూల్ సింగ్ నాయక్, విజయ్ నాయక్, హరిసింగ్ నాయక్ ఆధ్వర్యంలో స్థానిక సర్పంచ్ చాంపిలిబాయి, ఉప సర్పంచ్ మారుతి చేతుల మీదుగా 15,000 ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఆపదలో ఉన్న సురేష్ నాయక్ ను ఆదుకున్న మిత్రులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఆత్మీయ మిత్రుడు మాతో పాటు నర్సాపూర్ అల్లూరి సీతారామరాజు రెసిడెన్షియల్లో ఇంటర్మీడియట్ చదువుకొని తను పెళ్లి చేసుకొని నారాయణఖేడ్ ర్యాల్కల్ పల్గుతాండలో నివాసం ఉంటూ ఒక రేకుల షెడ్డులో ఉంటున్నాడు. అయితే గత వారం రోజుల ముందు వర్షాలు కురవడం వల్ల ఆ ఇల్లు వర్షంతో కూలిపోయి ధాన్యాలు బట్టలు పూర్తిగా తడిచిపోయినాయి. వాళ్లకు ఆర్థిక ఇబ్బందులు ఉండడం వల్ల మేము మా మిత్రుడికి సాయం చేయాలనే ఉద్దేశంతో 2012 నర్సాపూర్ బ్యాచ్ 15 రూపాయల ఆర్థిక సహాయాన్ని స్థానిక 15,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని స్థానిక సర్పంచ్ చాంపిబాయి ఆధ్వర్యంలో, ఉప సర్పంచ్ ఆధ్వర్యంలో వారి కుటుంబానికి మేము ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇలాగే మా ఇంకా మిత్రులు కూడా గూగుల్ పే ద్వారా అమౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ కుటుంబానికి మా సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని తెలియజేస్తున్నాం. మా బ్యాచ్కే కాకుండా ఈ గిరిజన విద్యాసంఘం తరఫున నేను వాస్తవానికి గిరిజన విద్యాసంఘానికి ఉమ్మడి మెదక్ జిల్లాకు ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తూ ఉన్నాను. మా బంజారాలలో ఎక్కడ మారుమూల ఇలాంటి ఇష్యూ జరిగినా కూడా దానికి మేము స్పందించి మాతోటి అయినటువంటి సహాయ సహకారాలు ఎల్లప్పుడూ అందిస్తాము. అక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకులతో మాట్లాడి కూడా వాళ్ళ కుటుంబానికి ఏ విధంగా అయితే రక్షణ కల్పించాలి, వాళ్ళకి అత్యవసరంగా ఏవే వస్తువులు అవసరమవుతాయో అవి అందించడానికి మా టీం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందని తెలియజేస్తా ఉన్నాం. మా మిత్రులు మిత్రుడు విజయ్ నాయక్, హరిసింగ్ నాయక్, నేరు నాయక్, ఇంకా చాలామంది మిత్రులు రాలేకపోయారు. మేము ఇక్కడ వచ్చి ఈ అమౌంట్ ఇవ్వడం జరిగింది. నా పేరు సురేష్, పలుగుతండ రేకల్ గ్రామం. లాస్ట్ మంత్ 31వ తారీఖు రోజున మధ్యాహ్నం జరిగిన గాలి బీభత్సానికి నా ఇల్లు కూలిపోవడం జరిగింది. ఈ ఇల్లు ఒక విషయాన్ని మన వార్తల్లో రావడం జరిగింది. ఆ వార్తల్లో వచ్చిన న్యూస్ను చూసి మా ఫ్రెండ్స్ ఇంటర్ ఫ్రెండ్స్ అందరూ చూసి వెంటనే నా దగ్గరికి రావడం జరిగింది. ఇబ్బందిలో ఉన్నటువంటి సురేష్ను ఎట్లయినా ఆదుకోవాలని చూసి ఈరోజు రావడం జరిగింది. వాళ్ళ తరపు నుంచి ఈరోజు నాకు 15,000 సహాయం నగదును అందించడం జరిగింది. కాబట్టి ఎల్లప్పుడూ నాకు కాకుండా ఇతరుల ఫ్రెండ్స్ కానీ ఇతరులు అందరికీ కూడా మీరు ఎల్లప్పుడూ ఇట్లానే తోడుగా ఉండాలని భావిస్తున్నాను. ఇట్లాంటి విషయం ఏది జరిగినా కానీ మేము ఖచ్చితంగా నాకే కాకుండా ఇతర ఏ ఫ్రెండ్స్ అయినా ఎవరికైనా సరే ఖచ్చితంగా ఎల్లప్పుడూ మేము కూడా వాళ్లకు రక్షణగా రక్షణ చేసి ముందుకు వాళ్ళే వెంబడి ఉంటాం. హాయ్, దిస్ ఇస్ స్వాతి దీక్షిత్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఎస్కేఎస్ ఫ్లై టీవీ.